మనకు మహావతార ఫౌండేషన్ పిఎస్ఎస్ మూమెంట్ లో మహావతార ఫౌండేషన్ బెంగళూరు వైట్ ఫీల్డ్ నుంచి మన యొక్క కార్యక్రమాన్ని 21 రోజులు జరుపుకోబోతున్నాం. సో దీని యొక్క మెయిన్ ఆయన పేరు రంగస్వామి గారు. సో ప్రతిరోజు నేను హోస్ట్గా ఉంటాను. సో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, అంటే ఈ ధ్యానం క్లాసులు కూడా మనం పెడతానికి మెయిన్ రీజన్, ఈరోజు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడికి కూడా ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఎంతోమంది అనారోగ్యంతో మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే ఆరోగ్యం ఉంది, మనశ్శాంతి ఉంది, కానీ నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అనే దృక్పథంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో 21 రోజులు కూడా ఎంతోమంది మాస్టర్స్ వస్తూ ఉంటారు. ప్రతి సాటర్డే కూడా మనకి సోల్ క్షేత్ర అనే ఒక వింగ్ ఉంది, దానిలో మన ఆహారం గురించి, శరీర తత్వంలో ఆహార నియమాలు ప్రతి సాటర్డే అది రంగస్వామి గారు మనకు అందజేస్తూ ఉంటారు. సో కాబట్టి దయచేసి ఈ 21 రోజులు ఎవరు మిస్ అవ్వద్దు. సో అట్లాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా, మరి ఈరోజు మనకి 21 రోజులు ఆన్లైన్ సెషన్లో ఇది ఫస్ట్ డే. సో ప్రతి ఇది 3వ బ్యాచ్, ప్రతి బ్యాచ్ కూడా మనం ఒక మంచి గెస్ట్ని, మనం సీనియర్ మాస్టర్ను మనం ఇన్వైట్ చేసుకోవటం జరుగుతుంది. అట్లాగే అందులో భాగంగా ఈరోజు మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఒక మోడ్, అంటే ఒక ఇల్లు కట్టాలంటే మనకి మో ఏంటి బేసిక్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. అట్లాగే పిరమిడ్ సొసైటీలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందికి సంగీతం ద్వారా మరి ధ్యానాన్ని అన్ని రాష్ట్రాలు తిరిగి రీసెంట్గా మరి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళొచ్చారు సారు. సో ప్రపంచవ్యాప్తంగా సంగీతంతో ధ్యానాన్ని అందిస్తూ ఈ యొక్క ధ్యానాన్ని గుప్తనాన్ని అందరికి అందజేస్తున్నటువంటి మరి భీమవరంలో ఉన్నటువంటి ధ్యానరత్న గాన తుంబర శ్రీ పిప్పల ప్రసాద్ సారు మనకి ఈరోజు ధ్యాన శాస్త్రం గురించి సందేశాన్ని ఇవ్వడానికి మనకి రెడీగా ఉన్నారు. సార్కి మనం వెల్కమ్ చెప్పుకుందాం. ఒకసారి అందరి క్లాప్స్ తో సార్ని ఆహ్వానిద్దాం, ఒకసారి క్లాప్స్ చేద్దాం అందరం. సార్ థ్యాంక్ యూ సార్, పిప్పల సార్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మాస్టర్. అందరికి శుభోదయం, శుభం భూయాత్. మీ సెల్ ఫోన్ లో ఆడియో మ్యూట్ లో పెట్టండి, వీడియో అలా లైవ్ లో ఉంచేసి ఆడియో మాత్రం మ్యూట్ లో పెడితే మరొకసారి మహావతార్ ఫౌండేషన్ ఆ పేరు చెప్తేనే ఒక తెలియని ఎనర్జీ మనలో క్రియేట్ అవుతుంది. ఆ ఫౌండేషన్ ద్వారా రంగస్వామి గారు ఎంతో ఎంతో సేవలు అందిస్తున్నారు, ఆధ్యాత్మిక సేవలు. వారికి ప్రణామాలు తెలియజేస్తూ హోస్ట్గా ఉన్నటువంటి శివగారికి, అలాగే మీ టైంను వెచ్చించి ఈ గ్రూప్ ద్వారా మరింత ధ్యాన ప్రచారం చేయడానికి ముందుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఆంధ్రప్రదేశ్. నేను ఒక 45 సంవత్సరాలుగా సంగీతంలో నా జీవితాన్ని కొనసాగిస్తూ, ఒక 40 సంవత్సరాలుగా షిరిడి సాయి ఆధ్యాత్మిక సంకీర్తనలు అంటే భజన్స్ చేస్తూ, 2003 ఏప్రిల్ 13వ తారీఖున డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రే మహారాజ్ యొక్క సహచర్యం దొరికి, అప్పటిదాకా దైవం పట్ల ఉన్నటువంటి అవగాహన నుంచి అసలు దైవాన్ని ఎలా దర్శించవచ్చు అనేటటువంటి అవగాహన అనుభూతిని పత్రే మహారాజ్ ద్వారా పొందితే, కొద్ది నెలల క్రితం ఆ మహానుభావుడు తను వచ్చిన పని ముగించుకొని తన శరీరాన్ని విడిచిపెట్టి మిగిలిన పని మనందరికి అప్పచెప్తే, ఆ పనిలో భాగంగా రంగస్వామి గారైనా, శివగారైనా, మీరైనా, నేనైనా, పిఎస్ఎస్ మూమెంట్ అంతా కూడా అందరికీ ఈ ధ్యానాన్ని, మరి ముఖ్యంగా శాకాహారపు యొక్క విలువల్ని తెలియచేయాలని ప్రయాణిస్తున్నటువంటి తరుణంలో, మరి ఈ 1వ తారీఖు నుంచి అంటే నూతన సంవత్సరం అని ఒక రకంగా సంబోధించుకోవచ్చు, ఒక రకంగా అవసరం లేదు. ఎందుకంటే మనకి నూతన సంవత్సరం అంటే
సంవత్సరాది అని మనకు ఒక నానుడు ఉంది. అయినా ఈవేళ మళ్ళీ 2024లో ఇంగ్లీష్ ప్రకారం అడుగు పెడుతున్నాం కనుక ఈ దీన్ని కూడా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు కానీ తెలుసుకొని ఈ రోజు నుంచి మనందరం మరొక కొత్త ప్రపంచంలోకి మరొక కొత్త ఆనందాన్ని అనుభూతి చెందాలని ఈ ఫౌండేషన్ వారు చేసేటటువంటి ప్రయత్నం 100కి 100% సఫలీకృతం అవుతుందని తెలియజేస్తూ మరి డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి మహారాజ్ యొక్క ఎనర్జీతో ఈ ప్రోగ్రాం అంతా నడవాలి నడుస్తుంది అనే సంకల్పంతో కేవలం 2 నిమిషాలు మనందరం చక్కని వేణునాదంలో ధ్యానం చేసి ఈ కార్యక్రమాన్ని మనం మంగళకరంగా ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. 1-2 నిమిషాలు అందరూ చక్కగా చేతివేళ్ళలో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకోండి. కేవలం 2 నిమిషాలు చక్కని వేణునాదంలో మనం ధ్యానం చేద్దాం. జస్ట్ ఫర్ ఓన్లీ అబ్జర్వ్ అవర్ నార్మల్ బ్రెత్. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి,
ధ్యానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం. ఫైవ్ సెకండ్, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ, మెల్లిగా కళ్ళు తెరుస్తూ, చక్కని ఆధ్యాత్మిక ప్రపంచానికి మనందరం చప్పట్లతో ధన్యవాదాలు, అభివాదాలు చేస్తూ, థ్యాంక్ యూ సార్. ధ్యాన శాస్త్రం, శాస్త్రము అంటే మనందరికీ తెలిసినటువంటి వర్డ్, కమిట్మెంట్ లో ఉండేది అని అర్థం. దేని పట్ల మనం కమిట్మెంట్ లో ఉంటున్నాము అనేది ఈరోజు టాపిక్ అయితే, ధ్యానం పట్ల కమిట్మెంట్ లో ఉంటున్నాము. పత్రి మహారాజ్ ఏ రోజుని కూడా పుక్కిటి పురాణాలు చెప్పడం కానీ, అశాస్త్రీయమైనటువంటి దృక్పథంలో బోధించడం కానీ జరగలేదు. ఆయన ఎప్పుడు ధ్యాన శాస్త్రము, ధ్యాన శాస్త్రము, ఇదొక సైన్స్ అని చెప్పారు. మరి నా విషయానికి వస్తే, ఈ సైన్స్ నాకు ఎలా ఉపయోగపడిందో మీ అందరితో పంచుకుంటాను. నాకు భగవంతుడు అంటే షిరిడిలో ఉన్నాడు, షిరిడి సాయి ఆలయాల్లో ఉన్నాడు, ఎందుకంటే నేను ఎక్కువ ఆ షిరిడి సాయికి సంబంధించినటువంటి ఆ ఎనర్జీలోని 40 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను కనుక, ఆయన్ని నేను ఒక క్యాలెండర్లోనూ విగ్రహాల్లోనూ అలా చూసేటటువంటి పరిస్థితి నుంచి, ధ్యానం చేసిన తరువాత విగ్రహాలతో పాటు అంతటా ఉన్నాడు అని అర్థమైంది. అంటే మనం చూసే ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు అని కొంచెం అర్థమైంది. సార్తో మాట్లాడినప్పుడు, అరే నువ్వు బయట తర్వాత చూద్ది కానీ, ప్రపంచం అంతా తర్వాత చూద్ది కానీ, అసలు ముందు నీలో ఉన్నాడా లేడా అని అడిగాడు ఆయన. పత్రి మహారాజు అడగానే చిరునవ్వుతోటి, అదేంటి సార్ అంతటా ఉన్నప్పుడు నాలో కూడా ఉంటాడు కదా అన్నాడు. చూసావా అన్నాడు. కనపడతాడా భగవంతుడు అన్నాడు. 100% కనపడతాడా? ఎలా సార్ అన్న? ధ్యాన శాస్త్రమే అన్నాడు ఆయన. దానికి ప్రత్యేకంగా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే, ఆ సార్ చెప్పింది ఒకే ఒక మాట, నువ్వు ముందు కూర్చో, కళ్ళు మూసుకో, తర్వాత ఏం జరగాలో అది ఆ శాస్త్రం, ఆ ధ్యాన శాస్త్రమే నిర్ణయిస్తుంది అని చెప్పేవాడు ఆయన. ఆయన మాట ప్రకారమే 41 రోజు ఒక సిట్టింగ్ కూర్చోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 3 నెలలు మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూగా ధ్యానం చేయడం జరిగింది. అప్పుడు కలిగినటువంటి అవగాహన ఏంటంటే, నాలో ఉన్నాడు అనేటటువంటి స్థాయి నుండి నేనే ఆ భగవత్ పదార్థాన్ని అనేటటువంటి ఒక చక్కని అవగాహన అయితే వచ్చింది. మరి నేను భగవంతుణ్ణి అయినప్పుడు, భగవంతుడికి మనం కొన్ని లక్షణాలు ఆపాదించాం, కొన్ని జన్మలుగా భగవంతుడు అంటే మంచివాడని, సత్యమే పలుకుతాడని, అందరినీ ప్రేమిస్తాడని, ఏ జీవిని తనకు ఆహారంగా తీసుకోడని, ఇలా మనం ఎన్నో 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 భగవంతుడి పట్ల కొన్ని అవగాహనలతో ఉన్నాం. మరి అవి అవగాహన లేనా, ఆచరణ యోగ్యమా అని ఆలోచిస్తే, ఆ ఆచరణ యోగ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరుగుల ప్రపంచంలో కొన్ని కొన్ని మనల్ని ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా, కానీ సత్యం మాత్రం నేనే భగవంతుణ్ణి అని నేను తెలుసుకోగలిగాను. 100లో 1%, 100% ఆధ్యాత్మికత అని అనుకుంటే, అందులో ఇప్పటికీ ఈ 21, 22 సంవత్సరాల ధ్యాన జీవితంలో 1% నేను తెలుసుకోగలిగాను. ఇంకా 99% ఉంది అని మాత్రం నాకు కలిగినటువంటి అవగాహన
అందుకే ఈ రోజుకి కూడా నేను రాత్రంతా ధ్యానం చేసుకొని పగలంతా నా ప్రోగ్రామ్స్ నా భౌతిక చర్యలు చూసుకుంటూ ఉంటాను. రాత్రి పూర్తి రాత్రి అంతా చక్కగా ధ్యానంలో గడుపుతాను. అది పత్రి మహారాజు శరీరం విడిచిపెట్టిన తర్వాత జరిగేటటువంటి ఒకనొక క్రియ. రాత్రి అంతా చక్కగా ధ్యానం చేస్తాను, పగలంతా నా పనులు చేసుకున్నాను, హెల్దీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఇక రెండవది, నా సంగీతం కేవలం నా భౌతిక ప్రపంచం కోసం, నా కుటుంబ పోషణ కోసమే అని అనుకున్నాను నేను ఒకప్పుడు. కానీ సంగీతము అనేది కంప్లీట్ ఆధ్యాత్మిక ప్రపంచానికి సపోర్ట్ చేస్తుంది అని పత్రి మహారాజ్ పరిచయం అయిన తరువాత నేను ఆ విషయాన్ని తెలుసుకోగలిగాను. ఇక ఈరోజు ఒక చిన్న టాపిక్ మీతో పంచుకుంటాను. నేను సౌత్ ఆఫ్రికాలో 29 రోజులు ఈ ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్ళి ఒక 7 దేశాల్లో 29 రోజులు ఈ కార్యక్రమాన్ని ఒక గురువు గారి ద్వారా ప్రయాణం చేసి నేను అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులకి నా సంగీతంతో నా పాటలతో పత్రి మహారాజు ఇచ్చినటువంటి పిరమిడ్ ధ్యానాన్ని చక్కగా వెళ్ళినటువంటి గురువుగారి యొక్క కాన్సెప్ట్ని అక్కడ ప్రచారం చేసేటటువంటి భాగంలో నేను ఒక మంచి విషయాన్ని ఆ 29 రోజుల్లో నేర్చుకున్నాను. అది మీ ముందు ఉంచుతాను. సార్ 1 మినిట్ సార్, సారీ అమ్మ. సార్ వాయిస్ అందరికి వినపడుతుంది కదా? మెసేజ్ చేస్తున్నారు బాక్స్ లో. ఆంజనేయులు గారు వినపడుతుంది కదా? ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు ఉంటుందో వాళ్ళ జీవితం 100% రిలాక్స్డ్ గా ఉంటుంది అని చెప్పేవారు ఆయన. ఆ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ఎప్పుడు చిరునవ్వు ఉండడం అంటే క్యాజువల్ గా అందరికీ ఉంటుంది కదా అని అనుకున్నాను. ఆయన కొన్ని వీడియోస్ చూపించేవారు నైట్ టైం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు. సార్ వీళ్ళకి చిరునవ్వు లేదు ముఖం మీద, కారణం లోపల ఏదో ఎమోషనల్ బాడీతో యాక్టివేట్ అయి ఉన్నారు వీళ్ళు, ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నారు కనుక వీళ్ళకి చిరునవ్వు లేదు. చిరునవ్వు లేకపోతే జరిగేటటువంటిది ఈ భ్రూమధ్యం మీద ముడులు ఉంటాయి అని చెప్పారు. అది కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇక్కడ ముడి ఉండడం ఏంటండి అని అడిగితే, ఎవరికి పెదాల మీద చిరునవ్వు ఉండదో వాళ్ళకి గతము భవిష్యత్తు ఇక్కడ పెన వేసుకొని ముడి వేసుకుంటారు ఇక్కడ. అందుకనే నుదురు కూడా చిన్నగా ఉండి ఈ ముఖమంతా కూడా కొంచెం అనీజీగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఈ ఈ రెండు ముడి వేసుకోవడం అంటే ఏమిటి అని అడిగితే, అప్పుడు ఆ మాస్టర్ చెప్పింది ఏంటంటే, ఎవరు గతంలో భవిష్యత్తులో ఉంటారో ఆ రెండు వచ్చి ఇక్కడ ముడి పడతాయి నుదురు మీద అని చెప్పాడు. నాకు అప్పుడు కొంచెం అవగాహన అయింది. ఎందుకంటే మనం ఉంటే గతంలో ఉంటాం, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాం. మ్యాక్సిమం 99% జరిగేది అదే ప్రక్రియ. ఉంటే గతం, నేను అప్పుడు అలా చేశాను, నేను ఇప్పుడు ఇలా చేశాను, నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండును, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండును, లేదా నాకు వాడు ఇలా అన్యాయం చేశాడు, లేదా నాకు వాళ్ళు నేను ఇలా చదువుకుని ఉంటే చాలా బాగుండును, లేదా నిన్న ఈ ఉద్యోగం వచ్చి ఉంటే ఆ టైంలో చాలా బాగుండును, లేదా ఈ వ్యాపారం చేస్తే చాలా బాగుండును, లేకపోతే ఇంకా ధ్యానంలో కూడా గంటలు గంటలు అప్పుడు ధ్యానం చేసుకుంటే బాగుండును అని ప్రతి క్షణం కూడా గతం యొక్క ఆ ప్రణాళికని ముందుకు తెచ్చుకుని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఒక థ్రెడ్. లేదా గతం ఇలా చేశాను కనుక భవిష్యత్తులో రేపటి నుంచి నేను ఇలా ఉండాలి, రేపటి నుంచి నేను ఇలా చేయాలి, రేపటి నుంచి నేను ఈ ఉద్యోగంలో ఇలా ఉండాలి, నా పై అధికారితో ఎలా ఉండాలి, నా ఫ్యామిలీతో ఎలా ఉండాలి అని రేపటి నుంచి అనేటటువంటి భవిష్యత్తు ప్రణాళికని
మరొక థ్రెడ్గా తెచ్చుకుంటా. ఈ రెండు థ్రెడ్లు ఎప్పుడైతే ఇక్కడ ముడిపడ్డాయో పెదాల మీద చిరునవ్వు కోల్పోతామని. ఎందుకంటే మనం ఆ క్షణంలో వర్తమానంలో లేవు అనే దానికి నిదర్శనం అటండి. రెండు ముళ్ళు పడటం. ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే బలవంతంగా అయినా తెచ్చిపెట్టుకో చిరునవ్వు, ఏం పర్లేదు, నీకు నవ్వడానికి ఏమీ లేదు, అక్కడ కారణం లేదు. కానీ చిరునవ్వు నవ్వడానికి కారణం అవసరం లేదు. ఎప్పుడు ఆ పెదాల మీద చిరునవ్వు పెట్టుకో. ఎప్పుడైతే నువ్వు ఆ పెదాలు ఓపెన్ చేయడం స్టార్ట్ చేసి చిరునవ్వు ఉందో, ఈ ముడి ఆటోమేటిక్గా వెళ్ళి నీ నుదురు విశాలం అవుతుంది. నీ చిరునవ్వు ఉన్నప్పుడు నుదురు విశాలమయ్యి ముడులు ఎప్పుడైతే లేవో, నువ్వు అప్పుడు వర్తమానంలో ఉంటావు. ఇది నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి అని ఆయన చెప్పడం మనలో కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయమే. ఎవరన్నా ఎదురైనప్పుడు చిరునవ్వుతో ఉన్నామనుకోండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి చక్కగా ఏంటి విశేషాలను అడుగుతారు. లేదు మనం మూతి బిగపెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఎరా ఏమైందిరా అని అడుగుతారు. అంటే ఒక్క చిరునవ్వు మొత్తం మన ఫేత్ని, మన జీవితాన్ని నడిపిస్తుంది అని ఆ నెలాళ్లలో నేను 100% నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడం వల్ల చక్కగా భోజనం చేసిన, టీవీ చూసిన, ధ్యానం చేసిన, నా సంగీతాన్ని పాటల ద్వారా అందించిన, నా ప్రోగ్రాంలో నేను డ్రైవ్ చేస్తున్న సందర్భంతో పని లేకుండా ఎప్పుడు అలా చక్కగా చిరునవ్వుతూ ఉంటే కొంచెం మన లైఫ్ స్టైల్ మారుతుంది. మన లైఫ్ కొంచెం హ్యాపీ, మరింత హ్యాపీగా ఉండడానికి నాకు సహకరిస్తోంది. ఈ కొద్ది రోజుల నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళి వచ్చిన కాడించి నాకు అది బాగా హెల్ప్ అయింది. సరే, వచ్చిన తర్వాత మన మాస్టర్సే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని ఒక చక్కని కాన్సెప్ట్ తోటి మళ్ళీ మనకి నేను వినడం జరిగింది. ఎక్కడ ఉంటాడంటే సర్వత్రా ఉంటాడు. సర్వత్రా ఉన్నటువంటి వాడు అలా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మళ్ళీ ఆ మాస్టర్ చక్కగా చెప్పాడు. భగవంతుడు మనతో ఉండాలి, మన దగ్గర ఉండాలి. భగవంతుడు అంటే మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఆకారం, మళ్ళీ ఒక రూపం, ఆ వెర్షన్లోకి వెళ్ళకూడదు. భగవంతుడు అంటే సత్యం, సత్యం అంటే జయం. అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఉపకరణమే భగవంతుడు అనేటటువంటి ఒక వర్డ్. దానికి మళ్ళీ రూపాలు ఆపాదించి ఆయన ఉండాలా ఈయన ఉండాలని గోల్ లేకుండా మనం హ్యాపీగా ఉండడమే భగవత్ తత్వం. దానికి ఆయన చెప్పిన చిన్న ఉదాహరణ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన దగ్గర భగవంతుడు ఉండాలి, మనతో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక చిన్న విషయం చెప్తూ అప్పుడు కూడా ఆయన జోడించింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే చిరునవ్వుతో ఉంటావో భగవంతుడు నీతో ఉన్నట్లే. నీ దగ్గర ఎప్పుడైతే చిరునవ్వు దూరం అయిందో భగవంతుడు కూడా నీ నుండి దూరం అవుతుంది. అంటే ఆ తత్వం, ఆ హ్యాపీనెస్ దూరం అవుతుంది అని చెప్పాడు. చెప్తూ ఆయన ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు. ఎంత బాగుందంటే ఆ ఉదాహరణ నాకు చాలా బాగా నచ్చింది. మనం మనల్ని ఎవరింటికైనా ఆహ్వానించారు అనుకుందాం, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం, మనల్ని హాల్లో కూర్చోబెట్టి అయ్యా మంచినీళ్ళు తీసుకొస్తానని చెప్పి ఆ కుటుంబ యజమాని తన రూమ్లోకి వెళ్ళాడు. సరే, అక్కడ ఏదో చిన్న ఇబ్బంది కలిగి భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. మనకు ఆ మాటలు వినపడుతున్నాయి. మనం ఒక 5 నిమిషాలు చూసాం, వస్తారేమో వస్తారేమో, నన్ను కూర్చోబెట్టారు హాల్లో అని చెప్పి. వాళ్ళు రావట్లేదు సరికదా, మనకు వినపడేలాగే దెబ్బలాడుకుంటున్నారు. ఈ లోపల ఏ అత్తగారో మామగారో వచ్చి, అయ్యయ్యో మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు లోపల దెబ్బలాడుకుంటున్నారా, వాళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి ఆ వాళ్ళు పిలవడానికి లోపలికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళతో ఏకమై దెబ్బలాడుకుంటున్నారు. మనం అక్కడ ఉంటామా? ఒక 5 నిమిషాలు ఉంటాం, ఒక 10 నిమిషాలు ఉంటాం పోనీ. సరే, వాళ్ళు ఏదో అన్ఈజీగా ఉంది, వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని చెప్పి వెయిట్ చేస్తాం, బాగోదు కదా అని ముఖమాటంతో. ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చాడు, ఆ కుటుంబ సభ్యుడు. వీళ్ళు రోజు ఇంతేనండి, వీళ్ళకి అసలు బుద్ధి రావట్లేదు, వీళ్ళకి మీరు వచ్చారనే జ్ఞానం కూడా లేదు వీళ్ళకని చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళినోడు 3 దెబ్బలాడుకుంటుంటే 4 వ్యక్తి వస్తాడా? ఈ 4 వ్యక్తి కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి మొత్తం 4 దెబ్బలాడుకుంటున్నారు. మనం ఎంతసేపు ఉంటాం అక్కడ? ఇంకొక 5 నిమిషాలు చూసి ఈ వాతావరణం నాకు సూట్ అవ్వట్లేదు అని చెప్పుకుని
మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇది సహజంగా జరిగేటటువంటిది ఎక్కడైనా. మరి ఒక మానవ మాతృలైనటువంటి మనమే మనకి నచ్చనటువంటి ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడనప్పుడు కళ్యాణకారకుడైనటువంటి భగవంతుడు ఉంటాడా? ఉదయం చక్కగా స్నానపానాదులు ముగించుకొని భక్తి యోగంలో ఉండి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేస్తూ ఆ భగవంతుడిని ఆహ్వానించి, లేదా చక్కగా 4 గంటలు లేచి వేకోజామున చేతివేళలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకొని హాయిగా ధ్యానం చేస్తూ ఆ భగవంతుడిని ఆవాహనం చేసుకొని, లేదా యజ్ఞ హోమ కృతువులు చేస్తూ ఆ భగవంతుడిని ఆవాహనం చేసుకొని మన ఈ శరీరంలోనూ, మన గృహంలోనూ, మన వ్యాపార స్థలాల్లోనూ ఆయన్ని చక్కగా ఆహ్వానించుకొని ఆ గంట అయిపోయిన తర్వాత, అంటే ఆ గంట ధ్యానము, ఆ గంట పూజ, ఆ గంట హోమం, ఆ గంట క్రతువు అయిపోయిన తర్వాత మనం రాత్రి పడుకునే వరకు మనం చేసే చర్యలు ఎలా ఉంటున్నాయి? వాళ్ళట్ట వీళ్ళెట్ట, వాడు ఎలాగంట వీడు ఎలాగంట, ఆ సొసైటీ ఎలాగంట ఈ సొసైటీ ఇలాగంట అని చెప్పి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం అలా మాట్లాడుకుంటూ అనీజీగా ఉండి ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి తోటి దేవుళ్ళతో దెబ్బలాడుతూ, తోటి జీవుల్ని హింసిస్తూ, భగవంతుడు మన దగ్గర ఉన్నాడు, నేను పొద్దున గంట ధ్యానం చేశాను, పొద్దున గంట పూజ చేశాను అని అనుకుంటే అది భ్రమ కాదా అని అడిగాడు ఆయన. నాకైతే 100% భ్రమగానే తోచింది. ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది? 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేశానండి, నాకు పలానా రోగం తగ్గలేదు, లేకపోతే నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉంది, అదేమీ క్యూర్ అవ్వలేదు, ఈ ధ్యానం గొప్పదా, లేకపోతే ఆయన ఎవరు ఇంకొక నాడి మండల ధ్యానం అన్నాడు అది గొప్పదా, లేకపోతే ఇంకోటి గొప్పదా అన్నాడు అది గొప్పదా, లేదా ఇది గొప్పదా, అయితే ప్రకృతితో మమేకమై చేసే ధ్యానం గొప్పదా, లేకపోతే గోశాల్లో కూర్చొని చేసే ధ్యానం గొప్పదా, గుళ్ళోకి వెళ్ళి కూర్చొని చేసే ధ్యానం గొప్పదా, హిమాలయాలకు వెళ్ళి చేసే ధ్యానం గొప్పదా? అన్ని ధ్యానాలు గొప్పయే, కానీ నీ దగ్గర ఆ భగవంతుడు ఉండేటటువంటి ఆ ఎన్వైరన్మెంట్, ఆ వాతావరణం నువ్వు కల్పిస్తున్నావా లేదా అని ఫస్ట్ నువ్వు సెల్ఫ్ చెకప్ చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నీ ఇంట్లోనే కూర్చుని ఒక గంట ధ్యానంలోను, లేకపోతే మరొక క్రతువులోను నీ భగవంతుని నువ్వు దర్శించవచ్చు అని ఆయన చెప్పగా అది అక్షర సత్యము అని నాకు అర్థమైంది. దానికి ఆయన చెప్పింది కూడా ఒకే ఒక వర్డ్, ఎప్పుడూ పెదాల మీద చిరునవ్వు ఉండాలి. అది మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి, చిరునవ్వు ఉందా లేదా అని. ఇలా నాలాంటి వాడు ఎవడన్నా చెప్తున్నప్పుడు మాత్రం పెద్దలు చింగోని ఓపెన్ చేస్తాం, మళ్ళీ వెంటనే ఈ క్లాస్ అయిపోగానే ఏమే వెండిలు పెట్టు ఆవిడ మీద, వంట అయిందా, నేను ఇప్పుడు క్లాస్ చేసి వచ్చాను, నువ్వేం చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా, కాఫీ పెట్టు, మధ్యలో కాఫీ పోవాలా తెలీదా, హాయ్ టూట్ టూట్ అంటూ ఉంటాం. చేసిన గంట ధ్యానం, విన్న గంట ప్రవచనం గాలిలో కలిసిపోయి, ఆ గాలితో పాటు దేవుడు కూడా గాలిలో కలిసిపోయి, మళ్ళీ మన దైనందిన కార్యక్రమాలు ఎక్కడ లేని ఎమోషన్స్ అంతా మన జీవితంలోకి వచ్చి ఆ ఎమోషన్స్తో సాయంత్రం దాకా కొట్టుమిట్టాడి, దానికి నిద్ర పట్టగా మళ్ళీ ఓ టీయో కాఫీయో తాగి అటు ఇటు తిరిగి నిద్రపోయి మళ్ళీ పొద్దుట 5 గంటల క్లాస్ లేచినంత మాత్రాన భగవంతుడు మనతో ఉంటాడా అనేటటువంటి ప్రశ్న ఈరోజే నాతో సహా అందరూ వేసుకొని చేయవలసింది ఒక చిన్న పని ఏం లేదు. ఏం కొంపలు మునిగిపోయినాయి, మనం ఏం తెచ్చాము, ఏం పట్టుకెళ్ళిపోతాం, నేచర్ ఇస్తోంది, ఆ ఇచ్చిన దాంట్లో మనం అనుభవిస్తూ మరొక 10 మందికి ఉపయోగపడుతున్నాం. రంగస్వామి గారు చేసేది అదే కదా, ఆయనకి నేచర్ ఇస్తోంది, ఆ నేచర్ ఇచ్చిన దాన్ని కేవలం ఆయన అనుభవించడమే కాకుండా ప్రతీ నెల ఒక ప్రోగ్రాం పెట్టి దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక మాస్టర్ని తీసుకొచ్చి మనలాంటి వాళ్ళని 100 మందిని కూర్చోబెట్టి ఆ మాస్టర్ ద్వారా ఉన్నటువంటి ఎనర్జీని ఇలాగ ఇప్పిస్తూ ఆయన ఆనందం పొందుతున్నాడు. అంటే ఆయన సాక్షాత్తు భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో ఆ పని చేస్తున్నాడు. అటువంటి వాళ్ళు హెల్దీగా ఉంటారు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు.
నాకు ఒక 38 సంవత్సరాలు అవుతుంది ఈ మాట నేను ఇబ్బందికరంగా ఏం చెప్పను కానీ గర్వం కానీ చెప్పుకుంటాను. ముప్పై ఎనిమిది సంవత్సరాలు కేవలం ఆ టైంలో మధ్యాహ్నం భోజనం చేస్తే 4 గంటలకి, తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటలకే భోజనం చేసేవాళ్ళం మా ఫ్యామిలీ అంతా, 7 సంతానం మా అమ్మగారు. ఎందుకని అంటే ఖాళీ లేక లేకపోతే ఏదో బిజీగా ఉండి చేయలేకపోవడం కాదు. ఆ రోజుల్లో ఆ 38 సంవత్సరాల క్రితం తినడానికి ఆహారం లేక మా పెద్దన్నయ్య గారు ఒక సైకిల్ షాప్లో పనిచేసి ఒక 5 రూపాయలు జీతం తెస్తే దాంతో అన్ని ఆ సంభారాలన్నీ తెచ్చి మా అమ్మగారికి ఇస్తే వంట చేసి భోజనం పెట్టేసరికి 4 అయ్యి, మళ్ళీ మరుసటి రోజు 4 గంటలకే భోజనం. మరి అటువంటి నేను మొన్న కరోనా టైంలో సుమారు 3 నెలలు రోజుకి 1500 నుంచి 2000 మందికి 89 రోజులు భోజనం పెట్టగలిగానంటే ఎంత ఆర్థిక స్తోమత ప్రకృతి ఇచ్చి ఉంటే అలా పెట్టగలిగేవాడిని నేను. మరి ఒకప్పుడు తినడానికి ఆహారం లేదు అనేటటువంటి ఒక భావన, ఇప్పుడు తినడానికి సమృద్ధిగా ఉంది, ఉన్నదాన్ని నేనైనా అనుభవించడం, ఈ ప్రపంచానికి ఏమన్నా అనుభవింప చేయాలా అని ఆలోచించేస్తే నాకు పత్రి మహారాజ్ ఇచ్చినటువంటి ధ్యాన శాస్త్రం చెప్పింది ఏంటంటే, నీ కోసం నీకేం కావాలో అన్నీ ఏర్పాటు చేసింది నేచర్, నీకు అడిషనల్గా నీ దగ్గర ఉన్నటువంటిది నీ కోసం కాదని అర్థం చేసుకో అని ఆ శాస్త్రం నాకు బోధించడం వల్ల నేను ఈ రోజుకి నా ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చినటువంటి నా అమౌంట్ అయితేనేమి ఏదైనా నేను ప్రకృతి కోసం వెచ్చిస్తున్నాను, లోటు లేకుండా మీలాంటి మహానుభావులు అందరితో సజ్జన సాంగత్యం చేసే మహా అదృష్టాన్ని ఈ ప్రకృతి నాకు ప్రసాదించింది. ఈ ధ్యాన శాస్త్రం ద్వారా మనం ఎక్కడో పరమేశ్వరుడు వైకుంఠంలో, కైలాసంలో వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు, అక్కడెక్కడో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇలా అందరు నేను చూడాలి, ధ్యాన శాస్త్రం బోధించేది ఇది కాదు. వాళ్ళందరూ నీ రూపంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు లోకానికి నువ్వు అది నీ రూపంలో నువ్వు ఎప్పుడైతే చెయ్యడం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని నేను ఈ ధ్యాన శాస్త్రం ద్వారా ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నాను. మరి ఒకప్పుడు భోజనం లేనటువంటి నన్ను ఈ రోజున విదేశాలు తీసుకెళ్ళి ఈ కేవలం 2023లోనే దుబాయ్ వెళ్ళొచ్చాను, థాయిలాండ్ వెళ్ళొచ్చాను, టాంజానియా, దరుస్లాం, ఆరుషా, కెన్యా, ఎంటేవి, సౌత్ ఆఫ్రికా, కంపాల, యుగాండా, ఇవన్నీ తిరిగిన దేశాలు తిరిగి వచ్చానంటే ఇది ఏ ఎనర్జీతో నన్ను తీసుకెళ్ళింది అంటే కేవలం ధ్యాన శాస్త్రాన్ని 100కి 100% నమ్మి ఆచరిస్తున్నాను గనుక ఆ శాస్త్రమే నన్ను ఇవన్నీ తిప్పుతోంది. ఈరోజు మహానుభావులైనటువంటి మీలాంటి వారితో సజ్జన సాంగత్యం చేసే అదృష్టాన్ని నాకు ఈ ధ్యాన శాస్త్రమే ఇచ్చింది. మరి మరొక చక్కని విషయం పంచుకునే ముందు నాకు అందరూ కనపడుతున్నారు, చెప్పిన తర్వాత కూడా చిరునవ్వు కనిపించట్లేదు. అమ్మయ్య మీరు ఎప్పుడు అలా ఉండాలి నాన్న, మీరెవరో టీషర్ట్ వేసుకున్నారు వైట్ టీషర్టు, శివనాగరాజు గారు మీరు ఓకే, మీరు చిరునవ్వుతో ఉంటే ఎంత అందంగా ఉంటారు తెలుసా, మీరు ఇప్పటికే చాలా గ్లామర్గా ఉన్నారు మీరు, అదే అలా ఎప్పుడు ఆ చిరునవ్వు అలా మెయింటైన్ చేయాలి ఏ టైంలో అయినా సరే. కానీ ఇక్కడ చిన్న ధర్మం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమిటి ధర్మం అంటే, మనం ఈ చిరునవ్వుని పెదాలపై ఎప్పుడు ఉంచుకోవాలి ఎప్పుడు ఉంచుకోకూడదు అది చిన్న చిన్న క్లారిటీ ఉండాలి. 365 రోజులు 24 గంటలు చిరునవ్వు ఉండాలి, కానీ 1-2 సందర్భాల్లో ఆ చిరునవ్వు నుదురు మీదే ఉండాలి, పెదాల మీద కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన ఎవరైనా బాడీ వెకెట్ చేశారనుకోండి, మనం అక్కడ పలకరించడానికి వెళ్ళాం ఆ బాడీ వెకెట్ చేసిన చోట, అంటే ఎవరో చనిపోయారు,
అక్కడికి మనం వెళ్ళాం. మనకి చావు అనేది లేదు అని మనకు తెలుసు. ధ్యానం ద్వారా పత్రి మహారాజ్ మనకి 100 కి 200% మనందరికీ ఆచరణ యోగ్యం చేశాడు. మరణం అనేది లేదు, కేవలం నలిగినటువంటి ఈ శరీరాన్ని, ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడం తప్ప అని. కానీ ఇంకా ఈ ప్రపంచం మరణం అనే దాన్ని ఒక ట్రాజిడీగానే, ఒక శాడ్గానే ఆలోచిస్తుంది గనక, అటువంటి సందర్భాల్లో మళ్ళీ మన పిరడు మాస్టర్లు ఎవరైనా బాడీ వేకట్ చేస్తే అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఆ ఈ ప్రపంచంలోకి రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొంచెం అలా మౌనంగా ఏం తెలియనట్లుగా, కానీ నుదురు మీద మన చిరునవ్వు పోకూడదు, ఎందుకంటే మనకు సత్యం తెలుసు కనుక. అక్కడ ముఖం మీద చిరునవ్వు ఉండకుండా మిగతా టైం అంతా కూడా 100 కి 100% చిరునవ్వు. మన జీవితం ఎంత వైభవోపేతంగా ఉంటుందో, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు చిరునవ్వుతో చేయండి. ఆ పని 1 అవర్లో అవ్వాల్సినటువంటి పని 1/2 అవర్లోనే మనకి కంప్లీట్ అవుతుంది. ఆఖరికి ధ్యానం కూడా నేను ఈ నెలల్లో ప్రాక్టికల్గా అనుభవించింది ఏంటంటే, నేను నైట్ అంతా మెడిటేషన్ చేసేటప్పుడు తలగడేసుకోవాలి కొంచెం కుర్చీలు వెనక జారబడ్డానికి అని అనుకునేవాడిని. నేను ఎప్పుడైతే చిరునవ్వు బాగా దాన్ని ఆకులింపు చేసుకున్నాను, ఇలా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటాను, తలకి కూడా వేసుకొని ఇలా కూర్చోడమే తెల్లవారు. ఎప్పుడైనా గాఢ నిద్ర వస్తే ఆ కుర్చీలో కూర్చుని చక్కగా తల దానంతా అది వాలిపోతుంది, మనకు ఎనర్జీ కావాలని. మళ్ళీ ఒక 45 మినిట్స్ 1 అవర్ బిలోలో మళ్ళీ మెలకు వస్తుంది, మళ్ళీ చక్కగా కూర్చుని ఆ చిరునవ్వు పెట్టుకొని ధ్యానం చేస్తూ. ఎరుక అనేది కూడా దానికి సంబంధించింది. నేను ఎరుకతో ధ్యానం చేయాలి, నేను ఎరుకతో పని చేయాలి, నేను ఎరుకతో బుక్ చదవాలి, నేను ఎరుకతో ప్రయాణం చేయాలి. అన్నిటికీ వంట కూడా, ఇందులో తల్లులు చాలామంది ఉన్నారు అమ్మలు, వంట కూడా ఎరుకతోటే చెయ్యాలి. ఏమిటి ఎరుక? చిరునవ్వే ఎరుక. పెదాల మీద చిరునవ్వు ఉంటే ఆ వంట కూడా హాయిగా ఒక పంట పండిస్తుంది. కానీ మనం మూతి బిగబెట్టుకుని, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ కర్మ, నా జీవితం అంతా ఈ వంటకే అంకితం, ఈ కిచెన్లోనే అంకితమైపోయింది అని అనుకుంటూ చేస్తే ఆ వంట తిన్నటువంటి వాళ్ళు పెంటగా తయారవుతున్నారు, రకరకాల ఎమోషన్స్కి యాక్టివేట్ అవుతారు. మీరు ఈవేళ ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న పాయసం చిరునవ్వు నవ్వుతూ, ఇంకా ఒప్పుకుంటే కిచెన్లో ఎవరు లేరనుకోండి, ఇబ్బంది లేకుండా హా 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 అనుకుంటూ ఆ వంట చేయండి. అది పెట్టండి ఆ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎవ్వరూ మీతో ఏ విధమైనటువంటి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడలేదు, నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో జరుగుతోంది అది ఆ విషయం. కానీ మనం పని చేసినా సరే, ఎవరికైనా ట్యూషన్ చెప్పినా ఆ పిల్లల మీద సీరియస్ అయిపోయి, హాయ్ ఇటు నేను ఏదో మీకు బోధించాను, ఆఖరికి ధ్యానం క్లాస్ చెప్పినా సీరియస్సే, పెద్ద పెద్ద కేకలేసి, హాయ్ మీరు నేను చెప్పినట్టు ఏంటంటే ఎందుకు నాలు వినట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు అంటే నీలో ఎంత అహం ఉంది. నీకు టైం ఇవ్వడమే వాళ్ళందరి మహద్భాగ్యం. ఇప్పుడు నేను ఈరోజు ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, 6 to 7 అని నాకు టైం ఇచ్చారు. నేను ఒక్కడిని టైం ఇస్తున్నాను మీకు. కానీ మీరు దగ్గర దగ్గర 60 మంది, మీరు 60 గంటలు నాకు టైం ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు గొప్ప, మీరా నేనా? నాకున్నటువంటి అనుభవాలు మీతో షేర్ చేసుకుని, అమ్మా నేను ఇలా ఉన్నాను తల్లి, నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా అలా ప్రయత్నం చేయండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటే ఇది చక్కగా రసవత్తరంగా ఉంటుంది. అంతేగాని నేను మీ క్లాస్ చెప్తున్నాను, మీరు చేతులు అలా కట్టుకున్నారేంటి, చేతులు వెనక పెట్టుకున్నారేంటి, ఆ టీషర్ట్ వేసుకున్నారేంటి, ఈ టీషర్ట్, మీరు బుద్ధి లేదు, హాయ్ చూట్ అన్నాను అనుకోండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుద్ధి లేదు. నేను ఎప్పుడైతే చిరునవ్వుతో మీ అందరి చిరునవ్వుని కోరుకుంటున్నాను అనుకోండి, మీరు 60 మంది లో కనీసం 10 మంది దాని ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేకపోయినా ఒక 50 మంది మీరు ప్రతిరోజు చిరునవ్వుతో ఆ పని చేసుకుంటూ మీ పనుల్లో ఇంప్లిమెంట్ ఉందనుకోండి, ఆ హ్యాపీనెస్లో నాకు 100% ప్రకృతి నన్ను భాగస్థుని చేస్తుంది. అంటే నేను మీ ద్వారా లాభాన్ని పొందుతున్నాను ఈ టైంలో. అంతేగాని నేను ఏదో నా టైం ఇచ్చేసి, నాదేదో మా నా ఎనర్జీని మీకు ఇచ్చేసి ఏమి ఇవ్వడానికి ఏం లేదు. పత్రి మహారాజ్ ఎంత క్లారిటీగా 20 సంవత్సరాలు ఆయనతో తిరిగాను నేను. 20 సంవత్సరాలు ఆయనతో తిరిగి ప్రతి నెల 4 నుంచి 5 రోజులు ఆయనతో తిరిగాను. ఆయన ఫారెన్ వెళ్ళినప్పుడు తప్ప, ఇండియాలో ఉంటే ఎవ్రీ మంత్ 4 డేస్ ఆయనతో నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. ఎన్నో దెబ్బలు తిన్నాను నేను, ఎన్నో తిట్లు తిన్నాను ఆయనతో, ఎన్నోసార్లు ఆయన ప్రసాదాన్ని తిన్నాను,
ఎన్నోసార్లు ఈ నుదురు మీద ముద్దు పెట్టించుకున్నాను, ఎన్నోసార్లు ఆ ఫ్లూట్లో మెలుకువలు చెప్పాడు. నేను కీబోర్డ్ వేస్తుంటే నానా ఈ ఈ రాగంలో ఈ నోట్ వేస్తే ఇంకా బాగుంటుంది అని ఎవరికి చెప్పని విషయాలు కొన్ని సంగీతం గురించి అని ఎవరికి ఏం చెప్పరు, కానీ నాకు చెప్పి నాకు తర్ఫీజ్ చేశారు. ఫిజికల్గా నాకు షిరిడి సాయం చూపించారు. ఫిజికల్గా నేను ధ్యానంలో లేకుండా ఉన్నప్పుడే కైకలూరులో ఆయన నడిచొస్తూ స్టేజీ మీద నాకు ఇష్టమైనటువంటి భగవంతుడిని చూపించి ఆనందపడ్డావా, ఇన్నాళ్ళ నుంచి నన్ను ఆరాధిస్తున్నావు కదా అని చెప్పి నన్ను అడిగాడు ఆయన. అలా ఎన్నెన్నో ఇచ్చినటువంటి ఆయన కూడా ఎప్పుడు చిరునవ్వుతోటే హాస్యంగా హాయిగా ఉన్నాడు తప్ప కోప్పడేవాడు ఆయన. ఎప్పుడు కోప్పడేవాడైనా ఒక చిన్న పిల్లవాడు ఒక దీపం దగ్గరికి వెళ్ళి అగ్ని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నాడు అనుకోండి, మనం మెల్లిగా చెప్పాలి. అక్కడ కూడా చిరునవ్వుతో నానా ముట్టుకోకు అంటే వాడు వెళ్ళి ముట్టుకుంటాడు, కాలుతుంది వాడు. అక్కడ ధర్మం చేసేవాడు ఆయన, వద్దు అని చెప్పేవాడు. వినకపోతే మనం కూడా చిన్న ఆ పిల్లోడు వింటలేదు, ఆ దీపం దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మూర్ఖంగా. అప్పుడు ఇంకా మనం అవకాశం లేదు, టైం లేదు, అప్పుడు ఏం చేస్తాం, పిర్ర మీద ఒక్కటేసి వాడు చేయి పట్టుకుని వెనక్కి లాగుతాం. అంటే అక్కడ వాడి మీద కోప్పడింది, దేని ద్వారా కోప్పడ్డామంటే జస్ట్ ఫర్ ఓన్లీ వాడిని సేవ్ చేయడం కోసమే తప్ప వాడి మీద మనకి ఏ విధమైనటువంటి కోపం లేదు. అలాగే పత్రి మహారాజ్ ఎన్నిసార్లు కొట్టేవాడు నన్ను, నన్ను ఎన్నోసార్లు. ఒకసారి కొట్టాడు, ఎందుకు కొడుతున్నాడు అర్థం అవ్వలేదు. ఒకసారి కొట్టేటప్పుడు ఎందుకు కొడుతున్నాడు అర్థమైంది. ఎందుకు కొట్టాడు ఆయన, స్టేజ్ మీద ప్రోగ్రాం జరిగింది కట్తాల్లో, 3 గంటల మార్నింగ్ మెడిటేషన్లో నేను కీబోర్డ్ ప్లే చేసేవాడిని ఆయన దగ్గర. ఇప్పుడంటే ప్రోగ్రామ్స్ నాకు ఎక్కువయ్యి, ప్రచారం ఎక్కువయ్యి, 2-3 రోజులే నేను కడతాల్లో ఉండడానికి అవకాశం వచ్చి నా ప్రోగ్రామ్ చేసుకుని వచ్చేస్తున్నాను. ఫస్ట్లో అయితే గురువుగారు ఆయన పక్కన కీబోర్డ్ వాయించాడు, 11 రోజులు ఆయనతో ఉండి ఓ రోజు చక్కగా ప్రోగ్రాం జరిగింది. మంచి బిల్డప్ డ్రెస్ వేసుకున్నాను నేను. అక్కడ ఒక 20 మంది టిఫిన్ చేస్తున్నారు, దాపు ఇప్పటిలా టిఫిన్ చేద్దామని తీసుకెళ్లారు. పెళ్ళి అని ఒక్క లెంపగా కొట్టాడు ఆయన అందరిలో. నాకు కొంచెం చిన్నతనం అనిపించింది, సూటు గీటు వేసుకున్నాను కదా, చిన్నతనం అనిపించింది. ఎందుకు కొట్టారు అర్థం అవ్వలేదు. 1 నిమిషం అయిన తర్వాత గురుగారు ఎందుకు కొట్టారు పోని చెప్పండి, కారణం తెలిస్తే నేను మార్చుకుంటాను అని. అంటే స్టేజ్ మీద నువ్వేం చేసావురా అన్నాడు. ఏం చేశాను గురువుగారు, కరెంటు పోయిందా, పోయింది. కరెంటు పోయినప్పుడు నాతో ఏమన్నావు నువ్వు, పక్కనే కూర్చున్నాను. అప్పుడు గుర్తొచ్చింది కరెంటు 1 నిమిషం పోయింది ప్రోగ్రామ్ మధ్యలో, కానీ ఆయన ఫ్లూట్ వాయించడం ఆపలేదు, అలాగే వాయిస్తున్నాడు. కరెంటు పోయేసరికి మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆగిపోయి మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశాం. నేను పెద్ద హీరోలాగా ఛీ ఎదవ కరెంటు అన్నాను నేను. ఆ మాట ఆయన వినపడింది, ఎరా రోజు మనకి ఆ కరెంట్ ఉంటుంది, ఆ కరెంట్ వల్లే మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం, సూపర్ హిట్ అవుతుంది. ఎప్పుడైనా ఓ కరెంటు తల్లి నీకు ధన్యవాదాలు, ఈవేళ బాగుంది ప్రోగ్రామ్ నీ వల్లే అని ఎప్పుడైనా అనుకున్నావురా నువ్వు? ఎప్పుడు అనలేదు. 1 నిమిషం కరెంటు పోయేసరికి నీ సొమ్మ మీద పోయినట్టు వెధవ కరెంట, వెధవన్నారు వెధవ అని మళ్ళీ ఇంకోటి ఎక్కువగా కొట్టాడే. అలా ఎన్నో పర్యాయాలు ఎన్నో రకాలుగా నన్ను తీర్చిదిద్దడం జరిగింది. దీని అంతటికి కారణం పత్రిజి రూపమా కాదు, భగవద్ రూపాలా కాదు, మరి ఏంటి నన్ను ఈ తీర్చిదిద్ది ఈరోజు మీ ముందు 1 గంట చక్కగా సజ్జన సాంగత్యం చేసే అదృష్టాన్ని ఇచ్చింది అంటే కేవలం ఒకే ఒక్కటి ధ్యాన శాస్త్రం. ఈ ధ్యాన శాస్త్రమే నన్ను మీ దగ్గరికైనా, ప్రపంచానికైనా, విదేశాలైనా, దేని దగ్గరికైనా తీసుకెళ్ళింది. మరి మనం ఈ ధ్యాన శాస్త్రాన్ని ఎలా నమ్మాలి, ఎలా విశ్వసించాలి అంటే ముందు కూర్చో, కళ్ళు మూసుకో, దేని గురించి ఆలోచన పెట్టకు, పెదాల మీద చిరునవ్వు ఉంచుకో. ధ్యానం చేసేటప్పుడు కూడా చక్కగా ఏదో కొంపలు మునిగిపోయి ధ్యానం అయిపోయిన తర్వాత నేను ఏదో ఎవరినో కొట్టేయాలి తిట్టేయాలి అన్నట్లుగా ధ్యానం చేస్తారు చాలా మంది ముఖాలు బిగబెట్టుకుని. ఏముంది అక్కడ అంత అవసరం? మనం ధ్యాన ప్రచారం కూడా ఇలా చిరునవ్వుతో ధ్యానం చేస్తే అటు అలా వెళ్ళేవాళ్ళు, అరే వీళ్ళు ధ్యానం చేస్తున్నారు చిరునవ్వు ఉంది ముఖం మీద అంటే ఇంత ఆనందం ఉందా వీళ్ళ దగ్గర అని మన ముఖారవిందం చూసి అవతల వాడు వచ్చి ధ్యానం చేయాలి. అంతేగాని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయి ధ్యానం చేయి నేను చెప్పింది నువ్వు వింటలేదు ధ్యానం చేయి ధ్యానం చెప్పవసరలా, మనల్ని చూస్తేనే వాళ్ళు ధ్యానం చేయాలి. చాలా మంది నన్ను అంటూ ఉంటారు, ఏంటి గురుగారు మీరు ఎప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు, మీకు లాటరీ దొరికిందా,
లేకపోతే మీకు అది దొరికిందా, మీకు ఇది దొరికిందా? నాకు దొరికింది ధ్యాన శాస్త్రం దొరికింది నాయన. ఎవరు ధ్యాన శాస్త్రాన్ని పెర్ఫెక్ట్గా ఆచరిస్తారో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేటప్పుడు మీరు కుర్చీలో కూర్చుంటారా, మంచం మీద కూర్చుంటారా, సోఫాలో కూర్చుంటారా? పత్రిజి గారు, పతంజలి మహర్షి మనకి ఇచ్చారు స్థిర సుఖాసనం. స్థిర సుఖాసనం అంటే అర్థం ఏమిటి? సుఖంగా ఉండాలి ఆసనం, కానీ స్థిరంగా ఉండాలి. అది చాలా మంది మిస్ అవుతున్నాం మనలో. సుఖంగా ఉండాలి, కుర్చీలో కూర్చో హాయిగా, ఇంకా కావాలంటే తలడ వేసుకో, మంచం మీద పెట్టుకో, కాళ్ళు చాపుకొని ఇష్టం. కానీ చెప్పాడు సీరియస్గా స్థిరంగా ఉండాలి. నువ్వు చేసిన 1 అవర్ ధ్యానంలో ఆ బ్రీత్ ఆడేటప్పుడు నీ ఊపిరితిత్తులు తప్ప శరీరంలో మరి ఏ అవయవం కదలకూడదు. ఇది స్థిరము అంటే. దాన్ని ఫస్టే నువ్వు సుఖంగా ఉంచుకో. సుఖంగా ఉంచుకున్న తర్వాత నువ్వు పెర్ఫెక్ట్ చేయాల్సింది స్థిరం. అంటే నువ్వు 1 అవర్ చేస్తావా, 2 అవర్స్ చేస్తావా, 3 అవర్స్ చేస్తావా? శరీరం ఒక శిలలా ఉండాలి. కానీ మనలో ఏం చేస్తామంటే ధ్యానంలో కూర్చుంటాం, ఇలా గోగుతూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం, కళ్ళజోడు తీసుకుని పెడతా ఉంటాం, మళ్ళీ కళ్ళజోడు పెడతా ఉంటాం, కూర్చుని జరుపుకుంటాం, కాళ్ళు చాపుతాం, కాళ్ళు ముందుకు పెడతాం. నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ శరీరం మీదే ఉంది. మరి స్థిరంగా ఎక్కడుంది? ఒక్కసారిగా రాకపోయినా ఈరోజు కనీసం ఒక 10 నిమిషాలు మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయి. 10 నిమిషాలు అలా కూర్చుని కథలు, అసలు ఊపిరితిత్తులు తప్ప, శ్వాసనాడులు తప్ప మరి ఏ భాగము కూడా ఇన్నర్గా స్పందించాలి తప్ప అవుటర్గా ఏది ఇలా కదలటం మూమెంట్ ఇవ్వకూడదు. ఈవేళ 10 నిమిషాలు కూర్చో, రేపు 15 నిమిషాలు కూర్చో. అలా నీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు స్థిరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని కదపకుండా నువ్వు చేస్తే అది నీకు ముందు పెర్ఫెక్ట్గా స్థిర సుఖాసనం ఏర్పడుతుంది. నేను 6 గంటలు ధ్యానం చేశాను, 8 గంటలు ధ్యానం చేశాను, ఇవన్నీ తర్వాత స్థిర సుఖాసనంలో చేసావా ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. ధ్యాన శాస్త్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థిర సుఖాసనం నీకు ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు శ్వాసను గమనించవసరంలా, నీ బాడీ దానికి రెడీ అయిపోతుంది, నేచర్ దానికి రెడీ చేస్తుంది. నువ్వు ప్రత్యేకించి అరే నాకు ఆలోచనలు వస్తున్నాయి, గురుగారు కట్ చేయమన్నారు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ 1-2 శ్వాసలు పెంచుకొని మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచనలు వచ్చి మళ్ళీ కట్ చేసి, అవసరమే లేదు. ఫస్ట్ నువ్వు స్థిర సుఖాసనం పర్ఫెక్ట్ చేసుకో. 24 గంటల్లో 1 గంట నీ శరీరం నీ మాట వినదా? వినేలా చేసుకోవాలి. ధ్యాన శాస్త్రానికి కావలసినటువంటి మొట్టమొదటి ప్రక్రియ స్థిర సుఖాసనము. నేను కూడా ఇదే చేసేవాడిని. ఇది తెలియక ముందు దగ్గర దగ్గర గురుగారు పరిచయం అయిన తర్వాత కూడా కాళ్ళు చాపడం, గోక్కోవడం, కాళ్ళు దగ్గర లాగడం, ఇట్లా లాగడం, అట్లా లాగడం, కళ్ళ మీద ఎసిలాక ఇలా నలుపుకోవడం, అనుకోవడం, కొద్ది ఒళ్ళు ఇరుచుకోవడం, ఇవన్నీ చేసేవాడిని. తర్వాత తర్వాత అర్థమైంది నేను ధ్యానం పర్ఫెక్ట్గా చేయట్లేదు. చేస్తున్నాను ధ్యానం, మరి అలా చేస్తే లాభం లేదా? ఉంది, కానీ ఒక 50% లాభం ఉంటుంది. మరి మనకి 100% లాభం కావాలి కదా. ఏ పని చేసినా 100% లాభం కావాలి. 100% లాభం కావాలంటే మొట్టమొదట స్థిర సుఖ ఆసనము, దీని మీద దృష్టి పెట్టాలి. ఈవేళ ఎక్కువ టైం చేయలేకపోయావు, ఓకే 10 నిమిషాలు చేసావు కదా, హ్యాపీ, నీకు రైట్ మార్కులు వేసుకోవడమే. మిగతా 40 నిమిషాలు 50 నిమిషాలు కొంచెం కదులుతూ చేశాను ఈవేళ, కానీ 1 అవర్ చేశాను, కానీ అందులో పెర్ఫెక్ట్గా 10 నిమిషాలు స్థిర సుఖాసనం. ఓకే, నష్టమేం లేదు. రేపు 20 నిమిషాలు ట్రై చేయి, ఎల్లుండి 30 నిమిషాలు ట్రై చేయి. నువ్వు ట్రై చేస్తే, ప్రయత్నం చేస్తే నీ నీ శరీరమే కదా నీ మాట వింటుంది. ఎందుకంటే స్థిర సుఖాసనంలో మనసు శూన్యం అవడానికి టైం తక్కువ పడుతుంది మిత్రుల. స్థిర సుఖాసనం లేకుండా నీకు మనసు శూన్యం అవడానికి ఎక్కువ టైం పడుతుంది. మనసు శూన్యం కూడా అవ్వదు, శరీరం కదిలింది అంటే మెంటల్ బాడీ యాక్టివేట్ అయింది. మెంటల్ బాడీ యాక్టివేట్ అయిందంటే నీకు ఆసన సిద్ధి పోతుంది, శ్వాస సిద్ధి పోతుంది. అందుకే నేను మొట్టమొదటి మనం చేయవలసింది స్థిర సుఖాసనం. స్థిర సుఖాసనంలో కూడా చేయవలసింది స్మైల్. ఇది మర్చిపోవద్దు ఈ రోజు నుంచి. ఏ పని చేసినా, సజ్జన సాంగత్యం ఏమిటి, ఇంట్లో పనులు, వంట, ఏది చేసినా చిరునవ్వుతో ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. స్థిర సుఖాసనంలో మినిమం మీ వయసు 8 సంవత్సరాలు 8 నిమిషాలు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ ధ్యాన శాస్త్రం
మన జీవితానికి ఏమి అవసరమో అవన్నీ కూడా మన దగ్గరకి తీసుకొచ్చి పెడుతుంది. మరి బెంగళూరు నుంచి ఇది జరుగుతుంది కనుక నేను బెంగళూరు వస్తున్నాను 5వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నా ప్రోగ్రాం ఉంది. 6వ తారీఖు 5వ తారీఖు అంటే శనివారం, శనివారం 6వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నా మ్యూజిక్ ప్రోగ్రాంతో మెడిటేషన్ ఉంది. ఆ 2 రోజులు అంటే అక్కడ 11 రోజులు జరుగుతోంది ప్రో క్యాంపు, మెడిటేషన్ క్యాంప్. నేను ఆఫ్రికా వెళ్ళిన గురువు గారిది. ఆ 2 రోజులు ఫ్రీ వర్క్షాప్ అన్నమాట. వచ్చిన వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి కొన్ని టిప్స్ అవి చెప్తారు. మన మ్యూజిక్ మెడిటేషన్ ఉంది శనివారం ఆదివారం అంటే 5వ తారీఖు 6వ తారీఖు. నేను ఆ పోస్టింగు ఈ గ్రూప్లో శివగారికి, హోస్ట్ గారికి నేను పెడతాను. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి నెంబర్ ఆయన దగ్గర ఉంటుంది కనుక మీకు వీలును బట్టి మన పిరమిడ్ వ్యాలీకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో రిసార్ట్స్ ఉన్నాయి. ఆ స్విమ్మింగ్ పూల్తో సహా అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది నేచర్. అక్కడ చక్కగా మ్యూజిక్ మెడిటేషన్, 2.5 అవర్స్ మ్యూజిక్ మెడిటేషన్ ప్లస్ నా క్లాస్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ 2 రోజులు రావాలి అని అనుకుంటే మీకు అవకాశాన్ని బట్టి రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చేటటువంటి వాళ్ళు ఆ పోస్ట్లో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ విధమైనటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. భోజనాలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ అక్కడ ఉచితంగానే ఇస్తారు. మీరు మీరు ఫ్యామిలీతో వస్తే ఆ రిసార్ట్స్లో ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరన్నా స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కనుక స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకోండి. అక్కడ ప్యాంటు షర్ట్లతోటి స్విమ్మింగ్ చేయనివ్వరు, స్విమ్మింగ్ సూట్ కానీ స్విమ్మింగ్ డ్రెస్ కానీ తెచ్చుకుంటే అక్కడ మీరు అందులో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేచర్ చాలా బాగుంటుంది. మరి ఈరోజు రంగస్వామి గారు మహావతార్ ఫౌండేషన్ ద్వారా ఇంతమంది దేవుళ్ళకి నాకు ఈ ఇంగ్లీషు ప్రకారం మొదటి సంవత్సరం మొదటి రోజు మొదటి కార్యక్రమం నా వేణువుని నా మాటని వినిపించేటటువంటి భాగ్యాన్ని ఈ శుభోదయంలో నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మరొక్కసారి అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు కొత్తగూడెం తెలంగాణలో ప్రోగ్రాం ఉంది. అది లైవ్లో కూడా వస్తుంది యూట్యూబ్ పిఎంసీలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో కొత్తగూడెం అని కొడితే ఈవినింగ్ 6:30 to 9:30 నా ప్రోగ్రాం లైవ్ వస్తుంది. అది కూడా చూడొచ్చు. అది కూడా లింక్ నేను షో గారికి పెడతాను. ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రదేశాన్ని దర్శిద్దాం. అక్కడ 9 పిరమిడ్లు ఉన్నాయి 9 కలర్స్తో. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఆ హాలు, ఆ ఎన్విరాన్మెంటు, ఆ స్విమ్మింగ్ పూలు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రిసార్ట్స్లో నేచర్ ఎంత బాగుంటుందో. తప్పనిసరిగా మీరు అందరూ శనివారం ఆదివారం నాతో ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.